ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 72.17% పోలింగ్ నమోదైనట్లు కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జే వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ సిటీ నియోజకవర్గంలో 241,620 మంది ఓటర్లకు గాను 1,74,370 ఓట్లు పోలైనట్లు చెప్పారు. అలాగే 83,675 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా స్త్రీలు 90,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అంతేకాకుండా ఎంఎస్ఎన్ పార్టీస్లో అత్యధికంగా 88% పోలింగ్ అవగా అత్యల్పంగా పోలీస్ క్వార్టర్స్లో గల పోలింగ్ బూత్లో 39% మాత్రమే పోలింగ్ జరిగినట్లు ఆయన చెప్పారు. సుమారు 6% ఎక్కువగా ఓటర్లు వినియోగించుకున్నారు. పెద్ద ఎత్తున వారందరూ కూడా యువతలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అలాగే మహిళలు కూడా ముందే పెద్ద ఎత్తున ఈసారి ముందుకు వచ్చి కూడా వినియోగించుకోవడం ద్వారా వారి యొక్క ఈ అవేర్నెస్ని వారందరూ కూడా ఎలుగెత్తి చాటారు. ప్రతి దగ్గర కూడా దీనికి కారణం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అది షామియానాలు కానీ, మంచినీరు కానీ, లేదా ఎలక్ట్రికల్ కానీ, చిప్స్ కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం వల్ల కూడా ఇది సాధ్యమైంది. ఈ విధంగా పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎలుగెత్తి చాటినందుకు కాకినాడ సిటీ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను.